జనగామ రేసులో పల్లా రెడ్డి తెరపైకి ఆయన పేరు సాగుతున్న ప్రచారం ఆయనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ని కోరదాం జడ్పీటీస్తో జనగామ జెడ్పీ చైర్మన్ ఫోన్ సంభాషణ నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది కావాలని లీక్ చేసిరా లేకపోతే అన్ఫార్చునేట్గా లీక్ అయిందో తెలియదు కానీ ఈ యొక్క వార్త మాత్రం చాలా లీక్ అవుతూ ఉంది వచ్చే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది ఈ తరుణంలో పల్లాకు ప్రధాన అనుచరుడు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తాజాగా నర్మేట మండలం జడ్పీటీసీ శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో మంగళవారం వైరల్ అయింది ఈ ఆడియోలో సంపత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నేతల మద్దతు ఉంటే పల్లా జనగామ నుంచి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల జడ్పీటీసీలు ఎంపీల ఎంపీపీలంతా సీఎం కేసీఆర్ను కలిసి పల్లాకు టికెట్ ఇవ్వాలని కోరుదాం పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఇస్తే అభ్యంతరం లేదు ఒకవేళ పోచంపల్లిని స్థానికేతరుడు అని సీఎం పక్కన పెడితే పల్లాకు ఇవ్వాలని అడుగుదామని అన్నారు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లడాన్ని అంతా తాను చూసుకుంటానని పల్లా రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని సూచించారు కాగా ఈ విషయమై జెడ్పీ చైర్పర్సన్ పాగల రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కూరగా తాను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ ఇవ్వద్దని ఎక్కడా అనలేదని ఆయనకు టికెట్ రాని పక్షంలో పల్లా రాజేశ్వర్రెడ్డికి ఇవ్వాలని మాత్రమే కేసీఆర్ను కోరుదామని అన్నానని వార్త అయితే కనబడుతుంది ఇక్కడ జనగామ కేంద్రంగా ఈసారి జనగామ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అలాగే అతనికి కూతురుకి సంబంధించినటువంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఒకవేళ తండ్రికి టికెట్ ఇస్తే నేనే అక్కంచిచెల్లి పోటీ చేస్తా అని కూతురు ఇప్పటికే సవాల్ అయితే విసురుతూనే వస్తుంది మరొక వైపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా అక్కంచెల్లే తిరుగుతూ ఉన్నాడు ఇది ఇవన్నీట్లా ఉంటే ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తుంది మరి చూడాలి తెల తెరపైకి చాలా వరకు వస్తున్నాయి కానీ ఏం జరుగుతుంది ఏందనేది అయితే చూడాలి